హాయ్ చిన్మయ్ గారు హాయ్ జయ గారు చిన్మయ్ గారు ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి ఉంటుంది ఎవరికి వారం యునిక్ కదా కానీ మనలో ఉన్న శక్తిని కానీ మనం గుర్తించలేకపోతాం ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడిపోవటం హ్యాపీగా ఉన్నప్పుడు బాగా పొంగిపోవటం అంటే బ్యాలెన్సింగ్గా ఉండలేకపోతాం ఏదన్నా సమస్య వచ్చింది మనలోకి మనం ఒకసారి ఆలోచించుకొని ఈ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించలేకపోతాం ఇంకా అలా 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా దీనిలో నుంచి ఎలా బయటకు రావాలి మన శక్తిని మనం ఎలా గుర్తించాలండి అసలు అవసరం ఉందా ఇది చాలా చాలా అవసరం కదా అదే పునాది అంతే దాన్నే సెల్ఫ్ వర్త్ అంటారు అంటే స్వీయ విలువ మన విలువ మనం తెలుసుకోవటం ప్రకృతిని తీసుకున్నామంటే ప్రతి ఒక్కటి ప్రత్యేకంగానే ఉంటుంది కదా యునీక్ ఏది ఒకటి పోలింది ఇంకొకటి లేదు కొంచెం దగ్గర ఉండొచ్చు కానీ ఒకేలాగా ఉంది అని లేదు కదా అలాగే మనుషుల్ని తీసుకున్నా సరే అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరికి వారు ప్రత్యేకం కదా అందరూ చాలా యునిక్ కదా అయితే అందరి ఆలోచనలు ఎలాగ పోతూ ఉంటాయి అంటే అంటే మనం ఆది మానవుడు కాలంలో అప్పుడు తీసుకున్నామంటే అప్పుడు అందరు గ్రూప్గా ఉండి కొంచెం మంది కాబట్టి అందరు గ్రూప్గా ప్రయాణం చేయటము అలాగ అలవాటైపోయి అలా జనాభా పెరగను పెరగను కూడా మనం గ్రూప్స్ గ్రూప్స్లో ఉండడము ఒక మనిషిని చూసి అలాగే ఉండాలి అనుకోవటము సో ఆ ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిగతంగా మనకంటూ కూడా ఒక వ్యక్తిత్వం ఉంది మనకంటూ కూడా ఒక స్వభావం ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదా అది ఏమిటి అని కూడా గుర్తించాలి ఎంతసేపు మన అంటే సమాజంలో ఉన్నాము మనుషులతో ఉన్నాము సో మన ఆలోచనలు ఎంతసేపు ఎలా ఉన్నాయంటే ఆవిడ అంత పొగుడు పొడుగ్గా ఉంది కాబట్టి నేను కూడా అలాగే ఉండాలి లేదంటే ఈవిడ ఇంత అందంగా మాట్లాడుతుంది కదా నేను అలాగే మాట్లాడాలి ఎంతసేపు ఏమిటి అంటే ఇంకొకరిలాగా ఇమిటేట్ చేయడానికో ఇంకొకరిలాగా ఉండడానికో ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళకంటూ ఒక యునిక్ క్వాలిటీ ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అది ఎవరికి వాళ్ళు గుర్తించాలి మొదట మొదట ఆ కాన్ఫిడెన్స్ రా ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడొస్తుంది మనం ఎవరు అని చూసుకొని మన స్వభావాన్ని గుర్తించినప్పుడు కదా అందరి లోపల అన్ని గుణాలు ఉన్నాయి కరెక్టే ఇప్పుడు తమ్ముడిని చూసినప్పుడు ఏమనుకుంటున్నారు అబ్బా వీడు అందరిలాగా అంటే ఎంత బాగా టాకటివ్గా మాట్లాడుతున్నాడు వాడిలాగా నేను లేను అక్కలాగా నేను టాపర్ కాదు అని ప్రతి విషయంలోనూ ఎవరో ఏదో చూసి వాళ్ళు ఉండే గొప్ప క్వాలిటీస్ని చూస్తూ ఉంటాం ఇతరులలో చూస్తూ ఉంటాం అలాంటి గొప్ప అవును గొప్ప క్వాలిటీస్ అంటే వాళ్ళకు ఉన్నాయి కొన్ని క్వాలిటీస్ ఏది గొప్ప అని చెప్పగలము ఏది తక్కువ అని చెప్పగలము సో అందరికి అన్ని రకాల యునిక్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రత్యేకమైన క్వాలిటీస్ అది ఇతరులలో చూస్తున్నాం కదా మనం అది ఒకసారి ఆగి మన లోపల కూడా ఏంది ఉంది అని చెప్పి చూసుకోవాలి ఎస్ ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఒక వ్యక్తికి నిదానంగా ప్రేమగా ఓర్పుగా చెప్పగలిగేటువంటి తత్వం తత్వం ఉంటుంది అంటే వాళ్ళకి ఎన్నిసార్లు మనం ఎన్ని చెప్పినా సరే అంత ఓపిక ఉంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తిరిగి తన నేచర్ అది తన నేచర్ అది అయితే అది చాలా ఒక గొప్ప గుణం కదా అలా ఓర్పుతో సహనంతో ఉండడం ఇంకొక అమ్మాయి నాకు యుఎస్ నుంచి మాట్లాడింది తను ఏంటంటే తను చాలా స్వీట్గా చాలా లవింగ్గా బాగా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట తను ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది ఆ వర్క్ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ చూస్తుంది బాస్ వాళ్ళందరూ టీమ్ లీడ్స్ ఎలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అగ్రెసివ్గా గా చాలా యాక్టివ్గా అవన్నీ చేస్తున్నారు సో తనేమనుకుందంటే నేను అలాగే ఉండాలి కదా నేను కూడా టీమ్ లీడ్ కదా ఇప్పుడు సో అలా నేను ఉండలేకపోతున్నాను నేను అలా డీల్ చేయలేకపోతున్నాను అని తనని తాను తక్కువ చేసుకుంటూనే ఉంటుంది సో ఆ విషయంలో నాతో మాట్లాడినప్పుడు చెప్పాను ఇది ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ కదా నువ్వు ఎంత స్వీట్గా మాట్లాడుతున్నావు ఎంత లవింగ్గా మాట్లాడుతున్నావు మనుషులకు కావాల్సింది అదే కదా సో అలాంటి వాళ్ళ దగ్గరికే ఇప్పుడు ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా చూడండి మనుషులు అందరూ కూడా ఎంతసేపు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు కదా సో ఇలాగా నువ్వు ఒక టీమ్ లీడ్ ఇంత బాగా ఉందంటే ఇంకా బాగా వర్క్ చేస్తారు కదా వాళ్ళు అది తన క్వాలిటీతోని అది తన క్వాలిటీనే కదా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏముంది సో ఎన్నో లోపాలు మన లోపల ఉండొచ్చు అయితే ఎన్నో మంచివి కూడా ఉన్నాయి కదా సో ఎందుకు ఎప్పుడు లోపాలే చూసుకుంటూ ఉంటే మీకు అసలు బలం ఎక్కడి నుంచి వస్తుంది ఎంతసేపు మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మన లోపల ఏ లక్షణాలు లేవు మంచి క్వాలిటీస్ లేవు అని చూసుకుంటూ ఉన్నంతసేపు మనకేమీ ధైర్యం రాదు ఆనందం రాదు ఒక తృప్తి ఉండదు లైఫ్లో ఎంతసేపు మన మీద మనకి కంప్లైంట్స్ సో దానివల్ల ఏంటంటే ఆ విలువ తెలియలేకపోవటం వల్ల ఏంటంటే ఒక ఉత్సాహం ఉండదు జీవితంలో సో పోనీ ఒకరి నుంచి మనము వీళ్ళు ఎంత బాగున్నారు చాలా టాకిటివ్గా ఉన్నారనో చాలా యాక్టివ్గా ఉన్నారనో ఏవో కొన్ని గొప్ప క్వాలిటీస్ మీరు ఎదుటి వల్ల చూస్తున్నారు సరే మీకు నచ్చింది ప్రయత్నించింది నేర్చుకోవడానికి తప్పేముంది అయితే ప్రయత్నిస్తున్నారు అది జరగలేదు అనుకోండి వదిలేయండి పర్వాలేదు అలాగే ఉండాలని లేదు కదా మీరు మీరుగా ఉండండి పోనీ అంటే మనలో ఉన్న చెడునే పదే పదే ఆలోచిస్తున్నాం తప్ప మంచిని బయటకు తీసుకోలేకపోతున్నాం అంతేనండి మన శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం పోనీ చెడు ఉంది ఉంది అంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి మంచి ఉంది దాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని ఎంతసేపు నేను ఇలా ఉన్నాను అందరు బాగున్నారు అని చెప్పి ఇంతే అని కృంగిపోతూ ఉంటారు చాలా మంది అవును అవును పోనీ కొంతమంది ఏంటంటే కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మనం తక్కువ అని చూపించడానికి కూడా కొంతమంది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కావాలని కొన్నిసార్లు క్రిటిసైజ్ చేయొచ్చు లేదా మన పక్కన ఇంకొకరిని ఎవరినైనా గొప్పగా పొగడచ్చు ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి సరే అలా జరిగినప్పుడు వెంటనే మీరు గాయపడిపోయి బాధపడిపోయి మిమ్మల్ని మీరు ఇంకా ఎందుకు అయిపోవాలి సో వాళ్ళతో పాటు వాళ్ళు ఇంకొకరి గురించి ఎవరు పొగుడుతున్నారు మీరు కూడా కలవడా అవును అని చెప్పి మీరు కూడా మెచ్చుకోండి అలా చేయలేదు అనుకోండి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి మీరు అని వా ఇంకెవరినో పొగుడుతుంటే మీరు దుఃఖపడ్డమో లేదంటే ఇంకెవరో బాగున్నారని చెప్పి మిమ్మల్ని తక్కువ చేసుకోవటమో వీటి వల్ల మీ లోపల ఉత్సాహం రాదు మొత్తం ఎనర్జీ అంత పోతుంది కదా ఎప్పుడు ఎంతసేపు మనల్ని మనము తక్కువ చేసుకుంటూ ఉండే కొద్దీ అందువల్ల ఏంటంటే ఎన్నో గొప్ప క్వాలిటీస్ మన లోపల లేనివి చూసుకోమని చెప్పట్లేదు ఓకే ఊహించుకోమని చెప్పట్లేదు లేని ఊహించుకోవడం కాదు అయితే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉండే ఉంటుంది దాన్ని మీ క్వాలిటీ ఏంటి మీ యునిక్నెస్ ఏంటి అని చూడండి కొంతమందికి ఎలాంటి ఒక అభిప్రాయం ఉంటుందంటే నేను చాలా యూజ్లెస్ ఇది చాలా పెద్ద సమస్య మెజారిటీ పీపుల్కి ఏం ఫీలింగ్ అంటే ఎంత సాధించినా ఎన్ని చేసినా జీవితంలో ఎంతో దూరం వచ్చేసినా సరే ఆ థాట్స్ ఎందుకు వస్తారండి వాళ్ళకి ఏంటంటే అది ఉంది మెజారిటీ ఎవరు అంటే వాళ్ళు చేసిన దానికి అంటే ఒక పని కావచ్చు లేకుంటే వాళ్ళ గొప్పతనానికి వాళ్ళు సాటిస్ఫై అంటారా గొప్పతనము అంటే అది చాలా పెద్ద వర్డ్గా ఫీల్ అవుతారు నేను గొప్పదాన్ని నువ్వు చాలా గొప్పదాన్ని అమ్మ అంటే అమ్మో అంత గొప్పదన్నా నేను నువ్వు చాలా మంచిదాను అంటే అంత మంచిదన్నా నేను ఎవరైనా ఏమన్నా గొప్పగా చెప్తే కూడా ప్రశ్నే అది పోనీ వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలంటే కూడా భయపడతారో నిజంగా అంతనా నేను పోనీ ఎవరైనా దూషించారు అంటే మాత్రం తట్టుకోలే యాక్సెప్ట్ చేయరు అది తట్టుకోలేరు అయితే పొగిడితే కూడా ఆశ్చర్యపోతారు వాళ్ళకి వాళ్ళకు చూసుకోవాలంటే కూడా అంతా నేను అంత ఉందా నాకు అని ప్రశ్నించుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు సో చాలా మందికి యూజ్లెస్ అనే ఫీలింగ్ నా ప్రశ్న ఏంటంటే యూజ్లెస్ అంటే అర్థం ఏంటి అసలు ఏం యూజ్లెస్ మీరు ఏ విషయంలో యూజ్లెస్ అంటే ఐశ్వర్య ఇలాగా అవ్వలేకపోయారని యూజ్లెస్ ఆ మీరు విరాట్ కోహ్లీ లాగా లేరని యూజ్లెస్సా మీరు కాలేజ్ లీడర్ అవ్వలేకపోయారని యూజ్ లెస్సా మీరు లేదంటే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వలేదని యూజ్లెస్సా అందరికంటే లావుగా ఉన్నానని యూజ్లెస్సా అందరికంటే నల్లగా ఉన్నానని సార్ ఏ విషయంలో యూస్లెస్ మీరు ఏ స్టాండర్డ్ని పెట్టుకొని మీరు యూజ్లెస్ అని అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని ఏ విషయంలో తక్కువ చేసుకుంటున్నారు పోనీ మీ లోపల ఒక క్వాలిటీ తీసుకుని నేను యూజ్లెస్ మీకు కనిపిస్తుంది కరెక్టే అయితే ఆ ఒక్క క్వాలిటీనే పట్టుకొని మీ లోపల ఏదో ఒకటి ఉంది తక్కువ నిజంగా మీరు అప్ టు ద మార్క్ లేరు అనుకున్నంతదా లేరు మీరు ఆ ఒక్క క్వాలిటీ వల్ల జీవితం అంతానే యూజ్లెస్ అని ఎలా అనుకుంటారు ఆ ఒక్క క్వాలిటీ వల్ల మీరు మొత్తానికి మీరు యూజ్లెస్ నేను పనికిరాందాన్నో పనికి రాని ఎలా అనుకోగలుగుతారు నిజంగానే యూజ్లెస్ ఎక్కడ తెలుసా ఈ ఒక్క ఘటన కావచ్చు ఒక్క స్వభావం కావచ్చు మీకుండే ఆ ఒక్క క్వాలిటీని ఒక్క ఫెయిల్యూర్నో అది జీవితాన్ని అంతటికీ అంటగడతారు కదా అక్కడ నిజంగానే యూజ్లెస్ కదా ఎందుకంటే ఆ ఒక్క స్వభావం కావచ్చు ఆ ఒక్క మిస్టేక్ కావచ్చు ఒక్క లోపం కావచ్చు దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇంక జీవితం అంతా ఇంతే నా లైఫే వేస్టు నేనే యూజ్లెస్ దీనివల్ల ఏమవుతుంది చుట్టూ ఫ్యామిలీ అంతా ప్రభావితం అవ్వట్లేదా ఈ భావాలతో ఉండి ఈ బాధలో ఉన్నప్పుడు అట్ హోల్ అట్మాస్ఫియర్ ఏమవుతుంది డిస్టర్బ్ అయిపోతుంటుంది అందరి ఒక నిరుత్సాహమైన మనిషి ఎప్పుడూ ఒక గా ఉండే ఒక మనిషి ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఉంటే ఎంతసేపు అందరి భావాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కదా ఎనర్జీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా ఇంట్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ సో అది మీకు మీరు న్యాయం చేసుకోవట్లేదు ఎదుటి వాళ్ళు ఫ్యామిలీకి కూడా న్యాయం చేయట్లేదు ఎందుకంటే ఒక సందర్భాన్ని తీసుకొని జీవితాన్ని అంతటినీ ప్రభావం చేసుకుంటున్నారు మీరు ఎస్ సో నేనేం చెప్తానంటే ఆ ఒక్కదాన్నే డీల్ చేయండి ఆన్ ద హోల్ చేయొద్దు ఒక్కదాన్నే డీల్ చేయండి సమస్యను మాత్రమే తీసుకోండి ఆ ఒక్కటే అంతే ఆ ఒక్కదాన్ని చూసి డీల్ చేసుకున్నారంటే మిగతా జీవితం అంతా ఎఫెక్ట్ అవ్వదు సో అలాగా ఏంటంటే దేనికి దాన్ని డీల్ చేసుకోవాలి రెండవది వచ్చేసి మీ లోపల ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటో కొంతమంది చాలా ఫాస్ట్గా ఉండగలుగుతారు సో ఎలా ఉన్నారు మీరు ఫాస్ట్గా ఉన్నారా స్లోగా ఉన్నారా లవింగ్గా ఉన్నారా ఏంటి మీ లోపల ఉన్నవి మీరే గుర్తించండి అప్పుడు మీ జీవితం చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా మీ మీద మీకే ప్రేమగా ఉంటుంది దాంట్లో ఏంటంటే మీరు మీ యొక్క ఉండేటువంటి జీవితం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు లైఫ్లో కంప్లైంట్స్ తగ్గిపోతాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ రైట్ మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు చిన్నమయ్య గారు రియల్లీ అంటే ఆలోచించాలి నిజంగా అవును కదా అని అనిపిస్తోంది మీరు చెప్పిన మీరు రేస్ చేసిన పాయింట్స్ చూస్తే కనుక డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి